కాశీ మజిలీ కథలు 25వ మజిలీ 3వ భాగం రాముడి కథ. తముడు, మనం నలుగురం ఒక్కసారే పట్నం వదిలాం కదా. నేను ధనమంతా గుర్రాల మీద ఎక్కించుకుని పశ్చిమ దేశానికి వెళ్ళాను. అరణ్య మార్గంలో వెళ్తుండగా ఒక దొంగల గుంపు నా మీద పడి ప్రాణాలు మాత్రం వదిలి ధనమంతా దోచుకుపోయింది. అప్పుడు నేనొక్కడినే ఒక మార్గంలో పోయి అడవిలో నడవగా నడవగా ఒక పల్లె కనిపించింది. అక్కడక రెడ్డింటికి పోయి అన్నం పెట్టమని అడిగాను. ఆ రెడ్డి నా వృత్తాంతమంతా విని కనికరంతో నన్ను కొన్ని రోజులు వాళ్ళింట్లో ఉంచుకుని ఉపచారాలు చేశాడు. అతడు ఒక దొంగల రాజు. ఆ దేశంలో ఉన్న దొంగలు దోచుకున్న సొమ్ములు తెచ్చి అతని ముందు ఉంచుతారు. అతను ఆ సొత్తును వారికి పంచుతాడు. అంతేకాకుండా ఏ దారులు కొట్టాలో, ఏ ఊళ్ళు దోచుకోవాలో, ఎవరింటికి కన్నం వెయ్యాలో అందరికీ చెబుతాడు. దోచుకుని వచ్చిన దొంగలు ఆ రెడ్డికి జరిగిన కథలన్నీ వివరంగా చెబుతారు. 10 రోజుల పాటు వారి మాటలు వినేసరికి నాకు ఆ విద్య పట్టుబడిపోయింది. రెడ్డి నా బుద్ధి సూక్ష్మత కనిపెట్టి నన్ను కూడా తగిన వారితో దొంగతనానికి పంపేవాడు. నేను నైపుణ్యంగా కన్నం వేసి బంగారం వెండి తస్కరించి తెచ్చి అతనికిచ్చేవాడిని. అలా కొన్నాళ్ళు గడిచాయి. ఆ రెడ్డికి రుచిరా అనే కూతురుంది. 16 ఏళ్ల వయసున్న దానిని తన మేనల్లుడికిచ్చి పెళ్లి చెయ్యాలని రెడ్డి ప్రయత్నిస్తుంటే ఆమె నా మీద ప్రేమ పెంచుకుని ఆ విషయం ముందు నాకు చెప్పింది. నేను సంతోషించి ఆమెతో రహస్యంగా గడిపేవాడిని. ఆమె వివాహానికి ముహూర్తం సమీపించగా ఒకనాడు అర్ధరాత్రి విలువైన మణులు, రత్నాలు కొన్ని తీసుకుని మేమిద్దరం అరణ్యంలోకి పారిపోయాం. క్రమంగా ఊళ్ళు దాటి చివరికి ఈ ఊరు చేరాం. ఈ ఊళ్ళో కొన్నాళ్లపాటు ఆమెతో రాత్రి పొగలు తెలియకుండా చాలా సుఖంగా గడిపాను. మేము తెచ్చిన సొమ్ము స్వేచ్ఛగా ఖర్చు పెట్టగా 1 నెలకి సరిపోయింది. తర్వాత సొమ్ము లేక నేను విచారిస్తుంటే మనిద్దరికీ చోర విద్య చక్కగా తెలుసు. మీరు కన్నంత అవ్వండి, నేను లోపలికి పోయి ఎంత భద్రంగా దాచిన వస్తువులనైనా సంగ్రహించి తేగలను అంది. నేనింకా ఆలోచిస్తుంటే ఈ రాత్రి అమావాస్య, ఈ పట్నం రాజుగారింటికి కన్నం వేద్దాం రండి అంది. ఆ రాత్రి విక్రమార్క మహారాజు నిద్రపోతున్న అంతఃపురానికి చేరి కన్నం వేశాం. అప్పుడు విక్రమార్కుడు భార్యతో ఏదో మాట్లాడుతూ చౌర్య రహస్యాల గురించి చెప్పి రెడ్డి అనేవాడొకడు చోర విద్యలో బహుదిట్ట, వాడిని పట్టుకోవాలని ఎన్నో విధాల ప్రయత్నిస్తున్నాను, వాడి జాడ తెలియటం లేదు అంటూ చోరకళ గురించి వివరిస్తున్నాడు. ఆ సమయంలో మేము గదిలోని వస్తువులు సంగ్రహించాం. వెళ్ళిపోయే సమయంలో శృతి చేయబడిన వీణ కనిపించగా ఊరుకోలేక వెళ్ళి వేలితో మోగించాను. విక్రమార్కుడు ప్రమాదం గ్రహించి తటాలున లేచి ఆ గదిలోకి వచ్చి రుచిరను పట్టుకున్నాడు. నేను దొరక్కుండా పారిపోయాను. కానీ నా ప్రాణాలన్నీ రుచిరమీదే ఉన్నాయి. రుచిరను పట్టుకుని ఆ రాజు, నువ్వెవరివి, నీతో వచ్చినవాడెవరు, నీ వృత్తాంతం చెప్పు, నిజం చెబితే నిన్ను వదిలేస్తాను అంటూ ఎంత అడిగినా మూగదానిలా మాట్లాడక ఆకాశం వైపు వేలు చూపుతుందట. సభలో దానిని రాజభటులు పరాభవించబోతే స్త్రీ అవడం వల్ల అలా చెయ్యొద్దని వారించారట. ఈ స్త్రీ దొంగచేత మాట్లాడించిన, గజదొంగను పట్టి ఇచ్చినా వారికి మంచి పారితోషికం ఇస్తానని రాజు మొన్నటి దినం చాటింపు వేశాడు. కొత్వాలు ఈ సత్రంలోకి వచ్చి కొత్తవాళ్లని పరిశీలించాడు. కానీ నా ఆకారం గౌరవనీయంగా ఉండటంతో నన్నేమీ అడగలేదు. ఇది నా వృత్తాంతం. దైవంలా వచ్చావు నువ్వు, నా ప్రాణ నాయకని విడిపించుకునే ఉపాయం చెబితే నేను బ్రతికి ఉంటాను, లేదా నీ కళ్ళ ముందే ప్రాణాలు వదులుతాను. రుచిర ఎంత చక్కనిదో, అందానికి ఆమెను చెప్పి వేరొకరిని చెప్పాలి, నేనంటే ఎంత అనురాగమో, ఎంత తెలివైనదో అంటూ కన్నీరు కార్చడం చూసి వీడు ఉత్తమ వంశంలో జన్మించిన కారణంగా చోరకృత్యాలకు పూనుకోవటానికి, నీచజాతి స్త్రీని కూడటానికి మాతృదోషమై ఉంటుందనుకున్నాను. రుచిరంటే చాలా ప్రేమ కనుక వీడినిప్పుడు మార్చలేము, తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎలాగైనా రుచిరను విడిపించుకు రావటమే మంచిది అనుకుని, అన్నా విచారించకు, 2-3 రోజుల్లో నిన్ను రుచిరతో జతపరుస్తాను అని అతన్ని ఓదార్చాను. మర్నాడు విక్రమార్కుడి ఆస్థానానికి వెళ్ళాను. రాజుగారి పీఠం దగ్గరగా నిలబెట్టబడిన రుచిరను చూసి
ఎంత అందమైందో అని ఆశ్చర్యపోయాను. ఎప్పటిలాగే రాజభటులు ఆమెను, నువ్వెవరివి, నీ వృత్తాంతం చెప్పకపోతే నిన్ను దండించక మానం అంటూ బెదిరిస్తుంటే ఆమె ఏమీ మాట్లాడక ఆకాశం వైపు వేలు చూపించింది. అప్పుడు నేను లేచి, రాజా, ఈమెను మాట్లాడించిన వారికి పారితోషికం ఇప్పిస్తానని చాటించారు, నేను మాట్లాడిస్తాను, ఆ పారితోషికం ఏదో చెప్పండి అన్నాను. రాజు నన్ను చూసి, నువ్వెవరివి అని అడిగాడు. నేను తర్వాత చెబుతాను, ముందు మీరు పారితోషికం ఏమిటో చెప్పండి అన్నాను. నువ్వేం కోరితే అదే ఇస్తాను అన్నాడాయన. నేను ఆ మాటకి చాలా సంతోషిస్తూ రుచుల వద్దకు వెళ్ళి ఆమె చెవిలో, నేను మీ మరిదిని, రాముడు మా అన్న, నిన్ను విడిపించుకు రమ్మని పంపించాడు, నీకేమీ భయం లేదు, నీ విడుదలనే రాజుగారిని పారితోషికంగా కోరతాను అని చెప్పి, రాజుగారితో మీరేం అడుగుతారో అడగండి అన్నాను. రాజుగారు, నువ్వెవరివి అని అడిగారు. ఆడదాన్ని అంది రుచిర. ఎవరి కూతురివి అని రాజు అడగ్గా, జనకుని కూతుర్ని. ఎవరి భార్యవి? జగదభిరామిని భార్యని. ఆ మాటల్లోని గూఢార్థాలకి రాజు చాలా సంతోషించి ఇంకా ఏవేవో అడగబోతుండగా నేను లేచి, దేవా, నేనామెను మాట్లాడించాను, నా పారితోషికం ఇప్పించండి, నేను వేగంగా వెళ్ళిపోవాలి అన్నాను. నీ కోరికేమిటో చెప్పు, అవి తీర్చాకే నా పని చూసుకుంటాను అన్నాడు రాజు. రాజా, ఈమెను ఇంకేమీ అడగకుండా విడిచిపెట్టడమే నా కోరిక అన్నాను. సరే, ఈమెను విడిచిపెడతాను, కానీ మేము నువ్వెవరివని అడిగినప్పుడు ఆకాశం వైపు వేలు చూపించింది, దాని అర్థమేమిటో తెలుసుకుని విడిపిస్తాం, అదేమిటో చెప్పమను అన్నాడు. నేనామె నుండి తెలుసుకుని, మరేమీ కాదు రాజా, నేను మీ చేతిలో చిక్కాను, నన్ను రక్షించగలిగిన వాడు భగవంతుడే, అతడే నన్ను విడిపించాలి అని ఆకాశం వైపు వేలు చూపించింది, అంతే అని చెప్పాను. రాజు మెచ్చుకుంటూ ఆమెకి కొత్త బట్టలు నగలు ఇచ్చి విడుదల చేశాడు. నేనామెను సత్రానికి తీసుకొచ్చి రాముడికి అప్పగించాను. వారిద్దరూ ఆ రోజు సుఖంగా గడిపారు. మన్నాడు నేను రాముడిని ఏకాంతంగా సమీపించి, అన్న, సహవాస దోషం వల్ల ఎవరికైనా దుర్గుణాలు అలవడక మానవు, దొంగతో పరిచయం వల్ల నీకు దొంగ బుద్ధి అబ్బింది, మనం గొప్ప వంశంలో జన్మించాం, నీచప్పనులు చేయకూడదు, ఈ రుచిర తెలివైనదే అయినా జాతి ప్రభావం వల్ల తన పనులు మానదు, అదీకాక ఉత్తమ జాతి స్త్రీ వల్లనే ఉత్తమ సంతానం కలుగుతుంది, రుచిరను పుట్టింట్లో వదిలిరా, నీకు దేవకాంతను పెళ్లి చేస్తాను, మల్లిక అనే యక్షకాంత నేను చెప్పినట్లు వింటుంది అంటూ నేను శ్రీశైలం వెళ్ళింది మొదలు జరిగిన కథంతా చెప్పాను. రాముడెంతో ఆనందిస్తూ, నీ వీణా మహత్యం చూడాలనుంది, ఈ రాత్రి చారుమతినిక్కడికి రప్పించు అని అడిగాడు. ఆ రాత్రి ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఆ వీణ మీద రాగం ఆలపించగా చారుమతి అక్కడికొచ్చింది. అప్పుడు రాముడికి సైగ చేయగా అతను మేమున్న గదిలోకి తలుపు తెరుచుకుని వచ్చాడు. అతన్ని చూసి చారుమతి మాయమైపోయింది. నేనొక్కడినే తప్ప ఇతరులుండేటప్పుడు తనని పిలవకూడదని ఆమె చెప్పిన మాట మర్చిపోయినందుకు విచారిస్తూ అతనికి ఆ మాటే చెప్పాను. ఆ రాత్రి వాడు రుచిరతో, మా తమ్ముడి మాటలు విన్నావా, నువ్వు నాకు తగిన దానివి కావట, మనమిద్దరము ప్రేమగా ఉండడం వాడికి ఇష్టం లేదు, వాడొక యక్షకాంతను దక్కించుకుని దాని దాసితో నాకు పెళ్లి చేస్తాడట, ఎంత బాగుందో చూడు, సవతి బిడ్డలకు అంతకంటే ఎక్కువ ప్రేమలుంటాయా, నాకు వాడిపాటి తెలివితేటలు లేవనుకున్నాడు అంటుంటే వీధిలోంచి వచ్చిన నాకు ఆ మాటలు వినిపించాయి. నన్ను గమనించి వాళ్ళు మాటలు కట్టిపెట్టేశారు. వాళ్ళ దుర్బుద్ధి తెలిసి ఆ రాత్రి నేను పడుకునే గదిలో పరిచారకుణ్ణి పడుకోబెట్టి నేను మరో చోట పడుకున్నాను. పొద్దుట వెళ్ళి చూసేసరికి వాడు కత్తివేటికి చచ్చిపడున్నాడు. నా వీణ కూడా కనపడలేదు. నాకెంతో దుఃఖం కలిగింది. ఇక నేను చారుమతిని ఎలా కలుసుకోగలను? వాడి కోసం ఊరంతా వెతికాను, కానీ వాడు కనపడలేదు. అడవులు, పల్లెలు, పట్నాలు, గ్రామాలు వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాను. దైవవశాత్తు నువ్వు కనిపించావు. మనమిద్దరం సోదరుల వల్ల భార్య లేని వాళ్ళమయ్యాం. భార్యలేని బతుకు ఒక బతుకేనా అంటూ విలపించాడు. విజయుడు చంద్రుణ్ణి ఓదార్చుతూ, దేవుడు చేసిన పనికి వగచి లాభమేమిటి, అదృష్టముంటే మళ్ళీ అన్నీ లభిస్తాయి, తగిన ప్రయత్నం చేద్దాం, వీణ దొరక్కపోతే మళ్ళీ ఆ పర్వతాలకు వెళ్దాం, అదీకాక యక్షిణులకు దివ్య దృష్టి ఉంటుంది, నువ్వెక్కడున్నా చారుమతి వెతుక్కుని వస్తుంది అంటూ అతని విచారాన్ని తొలగించాడు. తరువాయి కథను మణిసిద్ధుడు
అప్పటికి వేళ దాటిపోతుండటంతో తర్వాతి మజిలీలో చెప్పాడు. ఇంకా ఉంది,